ఈ పోస్ట్ చదివాను, నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అంటే హిందువులు పాపానికి బహుమతిగా మరణం ఇస్తాడు, అది యేసుక్రీస్తు అయితే మంచి బహుమతి ఇస్తాడు అని. సరే, నేను అడిగేది నా ప్రశ్న ఏంటంటే, క్రీస్తుకు పూర్వం అంటే బైబిల్ ప్రకారము 4400 సంవత్సరాలు నుంచి ప్రపంచం మొదలైంది. ఓకే, నేను బైబిల్ ప్రకారమే మాట్లాడతాను, ఇంకెందుకు వేరే ఏదో తోద్దు. అలాగే క్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పటికీ 2017 సంవత్సరాలు అయినాయి కదా. ఈ మొత్తం అటు 2004 ప్లస్ ఇటు 2016 మొత్తం కనిపితే 6000 సంవత్సరాలు అవుతుంది. అవునా, 6000 సంవత్సరాలు అవుతుంది. ఈ 6000 సంవత్సరాల్లో క్రైస్తవుల్లో ఒక్క మరణం లేనివని చూపించు ఒక్కడు. ఇంకోటి ఏంటి పెట్టావు, గరుడ పురాణంలో నరకం గురించి పెట్టావు. గరుడ పురాణంలో నరకము అది పాపాలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ అది వర్తించదు. సనాతన ధర్మంలో అనేక విషయాలు నిగూఢంగా ఉంటాయి. దాన్ని చెప్పే విధానం, దాన్ని చెప్పదలుచుకునేది చెప్పేస్తారు. గరుడ పురాణంలో మొత్తం 1800 శ్లోకాలు ఉన్నాయి గరుడ పురాణం మొత్తం మీద. కేవలం ఈ నరకాన్ని గురించి కేవలం గట్టిగా మాట్లాడితే 300 శ్లోకాలు ఉంటాయి. గరుడ పురాణం మొత్తం చదివి ఆ తర్వాత ఇలాంటి కామెంట్లు పెట్టు. గరుడ పురాణం అంటే ఏదో భయం, మనుషుల్ని భయపెట్టే విషయం కాదు అది. ఒకటి. రెండవది ఏంటి అంటే, పాపానికి పాపం చేసినా పుణ్యం చేసినా ఎవరు చేసినా సరే మరణించి తీరాల్సిందే. ఆఖరికి మీ యేసుక్రీస్తు కూడా అతీతుడు కాదు, సిలువ వేసి చచ్చాడుగా. వస్తున్నానమ్మా. ఆఖరికి మీ యేసుక్రీస్తు కూడా సిలువ వేసి చచ్చాడుగా. ఆ తర్వాత ఇక 3వ రోజు లేచాడు, తోటకూర కట్ట బంగాళదుంప ఎప్పుడు అని చాలా చెప్పుకొని తిరుగుతున్నారు. చచ్చాడా లేదా అది ప్రశ్న. చచ్చాడు, సిలువలో చచ్చాడు, సిలువ వేస్తే చచ్చాడు. అది అట్లాంటప్పుడు క్రీస్తే మరణాన్ని జయించలేదే, మరి వాళ్ళ మరణాన్ని కాపాడతాడు. అదేంటి అంటే 3వ రోజు లేచాడు మృత్యుంజయుడు అంటాడు. మృత్యుంజయుడు అన్న దానికి అర్థమే తెలియదు మీ దానికి. చచ్చిపోతే 3వ రోజు లేచేవాడిని మృత్యుంజయుడు అంటారమ్మా. చచ్చిపోయి కన్ఫర్మ్ అయిన తర్వాత 3వ రోజు లేచిన వాడిని మృత్యుంజయుడు అంటారు. మృత్యుని ఎప్పుడు జయిస్తారు? మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఒక 70 ఏళ్ళకి లేకపోతే ఇంకో 30 ఏళ్ళకి ఈ శరీరం పడిపోద్ది, ఈ శరీరం పడిపోద్ది. అప్పుడు దాన్ని మరణం అందరిలాగే అంటారు. ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత కూడా ఇదే శరీరంతో ఉంటే దానే మృత్యుంజయత్వం అంటారు. అంటే మృత్యుని నేను జయించానని. ఏ ఇప్పుడు ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈయన ఆకృతితో, అంటే ఇది కనపడుతుంది కదా, ఈయన ఆకృతితో కనపడేదాన్ని దాన్ని ఏమంటారంటే ఆత్మ అంటారు. అర్థమైందా? ఈ శరీరం పడిపోయినా ఈ ఆకృతితో కనపడడానికి కేవలం ఆత్మ అంటారు. దాన్ని మృత్యుంజయుడు అయిపోయాడు, నేను మృత్యుంజయుడిని అనుకోవడం ఎర్రితనం. వన్నాయిగా 2016లో సమాధి తీశారు, అదేదో వాటికన్ సిటీలో సమాధి తవ్వి బయటికి తీసి ఒక అద్భుతం జరిగిపోయిందని చెప్పి ఓ ప్రచారం కూడా చేసుకున్నారు క్రైస్తవులంతా కూర్చొని. సమాధిలో ఉన్న సమాధి చేసేసారంటే చచ్చిపోయాడని అర్థం, మృత్యుంజయుడిని కాదు. క్రీస్తే మరణాన్ని జయించలేకపోయాడు, నువ్వేందో కామెంటరీ పెడతానా? గరుడ పురాణంలోని పాప చెప్పిన విషయాలు అది అందరికీ వర్తించవు. ఇప్పుడు నేనున్నాను, నేను పాపాలు చేశాననుకో, గరుడ పురాణం ప్రకారం నేను నరకానికి పోతాను. మంచి పనులు మాత్రమే చేశాననుకో,
ఈశ్వరుడి దగ్గరికి వెళ్తా, మంచి పనులు మాత్రమే చేశాను అనుకో స్వర్గానికి వెళ్తా. మంచి పనులు చేసి ఇది నా చేత చేయించుకుంది కేవలం నా తండ్రి పరమేశ్వరుడు అన్నప్పుడు మాత్రం మోక్షానికి వెళ్తా. అంటే మళ్ళీ నేను మళ్ళీ నేను పుట్టాల్సిన అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాను. అదే పుణ్యం చేసుకొని నేను పలానా పుణ్యం చేశానంటే మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించి మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే. పుణ్యం చేసినా పాపం చేసినా మళ్ళీ పుట్టాల్సిందే. మోక్షం అంటే అర్థమేంటి? ఈశ్వరుల్లో కలిసిపోవడం. పుణ్యం చేసి ఈశ్వరుల్లో కలిసిపోరు, మళ్ళీ పుడతారు. మళ్ళీ ఎలా పుడతారు? మంచి వాడు చేసుకున్నటువంటి పుణ్యానికి తగ్గట్టు ఫలితంగా మళ్ళీ మంచి, ఇప్పుడు ఒక పేదవాడు మంచి పనులు చేశాడు అనుకో, పుణ్యం చేసుకున్నాను అనుకో, మంచి ధనవంతుడిగా పుడతాడు. అదే పేదవాడు పాపాలు చేశాడు అనుకో, మళ్ళీ ధనవంతుడు పాపాలు చేశాడు అనుకో, పేదవాడుగా పుడతాడు. అది లెక్క. అదే మంచి పనులు చేసి ఇది నయం చేసింది కాదు, నా చేత ఆ తండ్రి పరమేశ్వరుడు చేయించుకున్నాడు అనే జ్ఞానం ఎవరుకుంటుందో వారు మాత్రమే మళ్ళీ నేను ఈ నా ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి అవసరం లేదు, నేను ఈ శరీరాన్ని మోస్తున్నానే తప్ప నేను ఈ శరీరాన్ని కాను. అర్థమైందా? ఈ నా శరీరాన్ని నేను మోస్తున్నాను అంతవరకే. ఈ శరీరం నేను కాదు, ఇది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది. లోపల నా ఆత్మ ఈశ్వరుడు ఇచ్చింది. ఆ ఈశ్వరుడి దగ్గరికి పోవడమే మోక్షం. అర్థమైందా? బహుమతి ఇస్తారు. నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్న సోది ఇదే. ఏంటో తెలుసా? అదే చిన్నతనంలో నేను 5th క్లాస్ చదివేటప్పుడు 1999 దేశం ప్రపంచం నాశనం అయిపోతుంది. నేను దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. 1999 ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. అప్పుడు 2 తెల్ల పక్షులు ఆకాశం నుంచి వస్తాయి, అలాగే 2 కొరడాలు వస్తాయి. క్రీస్తు నమ్మిన వాళ్ళంతా తెల్ల పక్షులు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాయి. కొరడాలు వచ్చిన తర్వాత, కొరడాలు వచ్చేసి అన్యులు అంటే హిందువులని కానీ ముస్లింలు కానీ తర్వాత బౌద్ధుల్ని కానీ జైనుల్ని కానీ కొట్టుకుంటూ తీసుకెళ్తా అని చెప్పి ఓ చిన్న పెట్ట కథ కూడా చెప్పేవాళ్ళు. చగారిపోయేది నాకు 5th క్లాస్ కదా. 2000 ఆకాశం చూడాలంటే భయం వేసేది. 2001 దాదాపుగా నవంబర్ దాకా తెల్ల పక్షులు వస్తే ఉచ్చగారిపోయేది. ఆ లెవెల్లో మీరు బ్రెయిన్ వాష్ చేశారు. 2010 పోయే 17 వచ్చి నించున్నాం. 2000 పోయింది, 2010 పోయింది, 2017 వచ్చి నించున్నాం. తెల్ల పక్షి రానూ లేదు, కొడ రానూ లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళీ 2012 మాయన్ నాగరికతను అడ్డం పెట్టుకొని జడ్జిమెంట్ వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ రెచ్చిపోయారు. అసలు 12 కూడా పోయింది. ఆ తర్వాత 12 వచ్చేటప్పటికి అది కాదు అది కాదు అది కాదు, ఎర్రని చంద్రుడు 18 వస్తే మళ్ళీ జరిగిపోతుంది అన్నారు. ఈ ఎర్రని చంద్రుడు 18 కాదు, 24 వచ్చింది లెక్కెట్టుకో కూర్చొని. మీరు చెప్పిన అదే కథ నుంచి ఇప్పటిదాకా 24 వచ్చింది. క్రైస్తవత్వం మొత్తం అబద్ధం మీద ఆధారపడి ఉంటుంది. హిట్లర్ మంచి ఒక సే చెప్పాడు, హిట్లర్ సే ఇది నాది కూడా కాదు. టేక్ ఏ బిగ్ లై, మేక్ ఇట్ ఎస్ ఎ సింపుల్ ఇన్నోవేవ్ ఇట్ ఆల్ విల్ ట్రస్ట్ ఇట్. అంటే ఒక పెద్ద అబద్ధాన్ని చాలా సింపుల్గా చెప్పండి, అది తిరిగి తిరిగి చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి, చెప్పిందే మళ్ళీ చెప్పండి, అందరు దాన్ని నమ్ముతారని. ఇది క్రైస్తవ సిద్ధాంతం. అందుకని వాళ్ళు మంచి బహుమతి ఇస్తారు, వీళ్ళు మంచి బహుమతి ఇస్తారని ఎదవక అనేది చెప్పక. నేను ఇంతకుముందు నీ దాన్ని కౌంటర్ కూడా పెట్టా, మళ్ళీ చూడు. మళ్ళీ బైబిల్ బర్న్ సీక్రెట్స్ అని చెప్పి ఇంకో కౌంటర్ కూడా పెట్టా, ఆ రెండు కూడా చూడు. జై హో ఈశ్వర, జై శ్రీరామ్, జై భారత్ మాత.